గొర్రెల కాపరి కథ. అనగనగా ఒకరోజు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలకు మేతను పెట్టేందుకు ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్తాడు. అక్కడ కూర్చున్న అతనికి ఏమీ తోచలేదు. చాలా విసుగ్గా అనిపించింది. ఒకరోజు తమాషాకి, తోడేలొచ్చింది, తోడేలొచ్చింది, నన్ను కాపాడండి, కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టాడు. దీంతో కొండ కింద పనిచేస్తున్న కొంతమంది రైతులు ఆ అబ్బాయి అరుపులు విని కంగారుగా పరిగెత్తుకుని గొర్రెల కాపరిని కాపాడేందుకు వస్తారు. కానీ అక్కడికి వచ్చి చూస్తే తోడేలు లేదు, ఏమీ లేదు. వారికి బాగా కోపం వచ్చింది. ఆ వచ్చిన వారిని చూసి ఆ అబ్బాయి నవ్వుతాడు. ఇది చూసిన రైతులు కోపంతో ఆ అబ్బాయిని తిడతారు. ఇంకోసారి నువ్వు అరిస్తే నిన్ను కాపాడేందుకు మేము అస్సలు రాం అని చెప్పి వెళ్ళిపోతారు. తరువాత రోజు గొర్రెల కాపరి మళ్ళీ తోడేలు వచ్చింది, కాపాడండి, కాపాడండి అంటూ అరుస్తాడు. మళ్ళీ రైతులు అతని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తారు. కానీ అక్కడ తోడేలు కనిపించదు. అందరూ ఎంతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రెండు రోజుల తరువాత ఆ గొర్రెల కాపరి గొర్రెలను కొండ మీదకు మేత కోసం మళ్ళీ తీసుకెళ్తాడు. అప్పుడు నిజంగానే తోడేలు వస్తుంది. ఆ తోడేలు గొర్రెల మీద దాడి చేస్తుంది. ఆ బాలుడు ఎంతో భయంతో తనని తాను కాపాడుకునేందుకు చెట్టు మీదకు ఎక్కేస్తాడు. తన్ని రక్షించమని అరుస్తాడు. నన్ను కాపాడండి, తోడేలు వచ్చింది అని అరుస్తాడు. కానీ రైతులు అతని మాట నమ్మలేదు. గొర్రెల కాపరిని రక్షించేందుకు ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ తోడేలు గొర్రెలన్నింటిపైన దాడి చేస్తుంది. ఇదంతా చూసిన అబ్బాయి తను ఎంత పెద్ద తప్పు చేశానా అని బాధపడతాడు. పిల్లలు, ఈ కథ నుండి మనకు అర్థమైన నీతేమిటి? అబద్ధాలు చెప్పడం చాలా చెడ్డలవాటు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ద బాయ్ హూ క్రైడ్ వుల్ఫ్. వన్స్ దేర్ వాజ్ ఎ షెపర్డ్ బాయ్ హూ టుక్ ఆల్ హిస్ షీప్ అప్ ఆన్ ద మౌంటైన్ టు హ్యావ్ సమ్ గ్రాస్. He was sitting there, but he was very bored. One day, he thought of playing a prank. He started shouting, "Wolf came! Wolf came! Please help! Wolf came!" Listening to this, all the farmers who were working under the hill came up running to help the boy. When they reached there, they saw there was no wolf. They became very angry. But the boy, when he saw the farmers, he started laughing. Seeing this, all the farmers were very angry and they scolded the boy that if next time you play such prank, we would not come to help you. The next day, the boy played the same prank again. He started shouting, "Wolf came! Wolf came! Please help!" And the farmers ran up again to help the boy. And they saw no wolf again. Everyone was very angry and they left in anger. After a few days, the shepherd boy was with all his sheep on the hill again. And suddenly, really, a wolf came. And the wolf started attacking all his sheep. The boy got very scared. He started climbing up the tree to save his life. And then he called for help. "Wolf came! Wolf came! Please help!" But all the farmers did not trust him and did not come to help the boy. But the wolf, he attacked all the sheep. And he killed a few. After looking at all this, the boy realized, lying is a bad habit. If you lie, then people will not trust you. The moral of the story is, nobody believes a liar. Friends, ee story meeku nachinda? Aithe like cheyandi.
ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.